మీరు ఇవ్వలేదంటే మీరు రూల్స్ కోసం మాట్లాడతారా? మీరు చట్టాల కోసం మాట్లాడతారా? ఆ రోజు నుంచి మీరు రూల్స్ ని అతిక్రమించుకుంటూ వచ్చారు. ఆ రోజు ఎన్టీ రామారావు మీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పడిచారు. మీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి మీ ప్రాంత వాసులకి, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజానీకానికి మీరు వెన్నుపోటు పడిచారు. మీరు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రూల్స్ కోసం, చట్టాల కోసం మీరు మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందంటే హాస్యాస్పదంగా ఉంది. ఆఖరిగా చంద్రబాబు నాయుడు తాతలు దిగొచ్చిన విశాఖపట్నం కేంద్రంగా రాజధాని ఏర్పాటుని అడ్డుకోలేడు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి తెలుగుదేశం పార్టీకి గట్టిగా తెలియజేసుకుంటూ, మేము ప్రవేశపెట్టినటువంటి వికేంద్రీకరణ బిల్లుని తప్పకుండా రాష్ట ప్రయోజనాల కోసం, 5 కోట్ల మంది తాలూకా ఆకాంక్షల కోసం తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీ అందరు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా సోమవారం దీని మీద చర్చ జరుగుతుంది. సోమవారం దీని మీద మరింత, నిన్న ఒక గంట, గంటన్నర శాసనసభలో చర్చ జరిగింది. ఈరోజు ఒక్క వికేంద్రీకరణ బిల్లు అనేటువంటిది ప్రాతిపదిక కాదు. గతంలో అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకి అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం అందించాలన్నటువంటి తాపత్రయంతో అందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం ని ప్రవేశపెట్టాలని చెప్పి ఒక బిల్లుని శాసనసభలో ప్రవేశపెడితే దాన్ని తిరస్కరించి మళ్లీ వెనక పంపించారు. అదే రకంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ కు సంబంధించినటువంటి అంశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పి, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి దాని మీద ఒక బిల్లుని ప్రవేశపెడితే దాన్ని తిరిగి వెనక పంపించారు. ఈరోజు శాసన మండలి అనేటువంటి వ్యవస్థ, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వం అంటే ప్రజల తాలూకు ఆకాంక్షలు. శాసన మండలిలాగా ఎవరో ఎంపిక చేస్తే తీసుకుని వచ్చి కూర్చున్నటువంటి వ్యక్తులు కాదు. ఒక్క వ్యక్తి దాదాపు 2.5-3 లక్షల మందికి ప్రతినిధులుగా మేము ఆ ప్రాంతంలో, ఆ శాసనసభలో మేము కూర్చున్నాం. అంటే ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల తాలూకా ప్రతినిధులుగా 175 మంది, అందులో మెజారిటీ ఇచ్చినటువంటి 151 మంది మా శాసనసభ్యులు మేము కూర్చొని దాని మీద చట్టాలు చేస్తున్నటువంటి తరుణంలో దాన్ని ఏ రకంగా రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకోవాలన్నటువంటి తాపత్రయం తప్ప. చంద్రబాబు నాయుడు గారి ద్వంద్వ వైఖరి, శాసనసభలో ఏమో మేము ఇంగ్లీష్ మీడియం ని మేము స్వాగతిస్తున్నాం అని చెప్పి, శాసన మండలిలోనేమో దాన్ని వ్యతిరేకిస్తూ మళ్లీ తిరిగి పంపించేటువంటి పరిస్థితులు వస్తే, అంటే ఇంతకంటే ద్వంద్వ వైఖరి ఏమనుకోవాలి? సో ఇవన్నీ కూడా 1, 2, 3 ఒకదాని తర్వాత ఒకటి ఈ రాష్ట్ర ప్రయోజనాలు అడ్డుకునేటువంటి పరిస్థితుల్లో దానికోసమే ఈ శాసన మండలి వ్యవస్థను వాడుకుంటున్నారనేటువంటి ఒక అభిప్రాయం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కలిగింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు చర్చ పెట్టారు. మళ్లీ సోమవారం దాని మీద చర్చ జరుగుతుంది. ఆఖరిగా ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటి ముఖ్యమంత్రి గారి తాలూకా అభిప్రాయం మీద నిర్ణయం తీసుకుంటాం. చెప్తాను పవన్ కళ్యాణ్ దగ్గర తర్వాత. ఎగ్జాక్ట్లీ. దయచేసి రాజ్యసభతో దీన్ని దయచేసి పోల్చవద్దు. ఎందుకంటే పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఇంకా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి వ్యవస్థలు, లోక్సభ, రాజ్యసభ. సో ఇటువంటి ఈ 2 వ్యవస్థల మీద ఇంకా నాకు తెలిసి దేశ ప్రజలందరూ కూడా గౌరవం ఉంది, నమ్మకం ఉంది. కొన్ని సంఘటనలు మారుతున్నటువంటి తరుణంలో అయినప్పటికీ ఇంకా వ్యవస్థల మీద నమ్మకం ఉన్నటువంటి తరుణంలో ఈరోజు శాసన మండలి వ్యవస్థ అంటే మీరు అన్నట్టు పోనీ 28 రాష్ట్రాల్లో ఉందంటే మేము దాని మీద పోనీ మీరు అన్నట్టు చర్చ జరిపేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కేవలం ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లోనే ఉంది. సో ఇటువంటి పరిస్థితిలో మీరన్నట్టు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అర్థవంతమైనటువంటి చర్చ జరగాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం. ఈరోజు అటువంటి అర్థవంతమైనటువంటి చర్చ జరగట్లేదు. అక్కడ రూల్స్ ని పూర్తిగా అతిక్రమించి నేరుగా ఆ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి చైర్మన్ రూల్స్ దీనికి వ్యతిరేకం అని చెప్పి తెలిసినప్పటికీ నా విచక్షణ అధికారం ఎప్పుడు వాడతామండి? విచక్షణ అధికారం అనేటువంటిది రూల్ పొజిషన్ ఎక్కడా లేనప్పుడు, రూల్స్ ని
వచ్చినటువంటి సబ్జెక్ట్ కి మన దగ్గర ఉన్నటువంటి రూల్ బుక్ లో ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి రూల్స్ లేనప్పుడు అప్పుడు విచక్షణ అధికారం వాడతాం. ఈరోజు అటువంటి విచక్షణ అధికారాన్ని రూల్స్ ఉంటుండగా మీరు వాడారంటే మీ విచక్షణ దేనికోసం? చంద్రబాబు నాయుడు గారి కోసం. సో వ్యవస్థలు అనేటువంటివి ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల అవసరాల కోసం పనిచేయాలి, ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయాలి తప్ప వ్యక్తుల కోసం రాజకీయ పార్టీల కోసం పనిచేయకూడదు అనేటువంటిది మా అభిప్రాయం. ఆయన ఎన్ని మార్చులు చేసినా, ఇప్పుడు గతంలో కూడా చెప్పాం, ఆయన ఏ రోజు కూడా దయచేసి అది రాంగ్ మార్చ్ తప్ప లాంగ్ మార్చ్ కాదు. ఆయన గతంలో కూడా చెప్పా, ఆయనకు స్థిరత్వం లేదు, సిద్ధాంతం లేదు, వ్యక్తిత్వం లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆయన చేసేటువంటి మార్చులకి ఏ రకమైనటువంటి ఒక ఆలోచనకి ప్రజలకి ఏదో మార్చి జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఏదో పవన్ కళ్యాణ్ కన్నా లక్ష్మణ్ కలిసి చేస్తున్నటువంటి మార్చిగా చూస్తారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి మార్చిగా ఎవరు కూడా పరిగణించరు. అందులో పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం, గత 5 సంవత్సరాల్లో నాకు తెలిసి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 6 పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి నాయకుడు నాకు తెలిసి ఎవరు లేడు. పోనీ అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఆదర్శం. చంద్రబాబు నాయుడు గారు 94లో సిపిఐ సిపిఎం అప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టుకుంది, 83లో మేనకా గాంధీ గారితో పెట్టుకున్నారు, తర్వాత 85లో 89లో భారతీయ జనతా పార్టీతో మళ్లీ ఒకసారి పెట్టుకున్నారు, 99లో మళ్లీ బీజేపీ, 2004లో బీజేపీ, 2009లో సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ మహాకూటమి, 2014లో బీజేపీ జనసేన. ఆయన ఒంటరిగా పోటీ చేస్తే ఏమైందో చూసాము, జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఏమైందో చూసాము. సో వీళ్ళు ఒంటరిగా రోడ్ల మీద తిరిగేటువంటి ధైర్యం వాళ్ళకి లేదు. సో ఎవరినో ఒకరిని పక్కన పెట్టుకోవాలి, తోడు పెట్టుకోవాలి, పొత్తులు పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి ప్రతి దాంట్లో ఎవరొకరు తోడు ఉండాలి. ఆయన గ్యాప్ ఇవ్వడం ఇష్టం ఉండదు, ఆయనకి వ్యక్తిగత జీవితంలో గ్యాప్ ఇవ్వడం ఇష్టం లేదు, రాజకీయ జీవితంలో కూడా ఆయన ఒంటరిగా వెళ్ళడం ఇష్టం లేదు ఆయనకి. సో ఆ రకంగా ముందుకెళ్ళి వెళ్ళామండి. అదే చెప్తున్నా, మీరు విశాఖపట్నం ప్రజలు దయచేసి చెప్పండి. అంటే పొల్యూషన్ అనగానే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. అందుకని క్యాపిటల్ అంటే ఇండస్ట్రీస్ రావు, క్యాపిటల్ అంటే పొల్యూషన్ రాదు. ఇప్పుడు ఉన్నట్టు జనం పెరగవచ్చు కాదంట్లా, జనం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటారు. విశాఖపట్నానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందుకనే రాజధానికి సంబంధించి ఈరోజు మీరు జనం పెరిగితే దేని వల్ల పెరగాలి? వెహికల్ పొల్యూషన్ వల్ల పెరగాలి, అంతకు మించి ఇంకోటి లేదు. సో దానికోసం మెట్రో రైలు తీసుకురావాలనేటువంటి అభిప్రాయం మా ప్రభుత్వానికి ఉంది. మెట్రో రైలుని మరో 6 నెలల్లో ఇక్కడ శంకుస్థాపన చేస్తాం. సో ఈ పొల్యూషన్ ప్రజల నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ కేవలం వెహికల్ పొల్యూషన్ అనేటువంటిది తెలుసు. సో వెహికల్ పొల్యూషన్ ని అధిగమించాలంటే మెట్రో రైలు తీసుకుని వచ్చి ఆ వెహికల్స్ వాడకాన్ని తగ్గించాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నాం. ఈ రోజు పొల్యూషన్ అంటే మీరు ఇందాక నేను దేనికి అడుగుతున్నానంటే పొల్యూషన్ వస్తుందని చెప్పి తెలిసిన ఈ రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసం అనేక ఇండస్ట్రీస్ రావడానికి మనం త్యాగం చేశాం, విషం మింగుతున్నాం, విషం పీలుస్తున్నాం, అయినప్పటికీ ఈ రాష్ట్రం దేశం అవసరం అని చెప్పి రాష్ట్రం కోసం దేశం కోసం విశాఖపట్నం ప్రజలు ఓడిపోయి దేశాన్ని రాష్ట్రాన్ని గెలిపించినటువంటి ప్రజలు ఇప్పటికన్నా న్యాయం చేస్తారనేటువంటి ఒకే ఒక ఆశ ఆలోచన తప్ప మరొకటి కాదనేటువంటి తెలియజేస్తాం. ఎస్ తీసేయడానికి రద్దు చేయడానికి గల కారణాలు అనేటువంటివి చాలా ముఖ్యం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసేయడానికి కూడా ఆ రోజు కూడా ఇవే కారణాలు. ఆయన 85లో మండలిని రద్దు చేసినప్పుడు తీసుకోవడానికి గల కారణాలు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎక్కువ ఉండడం, ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని అడ్డుకోవడం, ఎన్టీ రామారావు గారు ప్రజా ప్రయోజనాలు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మనందరూ తెలుసు కాదనలేనటువంటి సత్యం. ఎన్టీఆర్ గాని వైఎస్ఆర్ గారు గాని వాళ్ళు మహానాయకులు అనేటువంటిది ఎవరిని అడిగినా చెప్తారు. సో అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయం తప్ప ఇది ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం, అదే చెప్తున్నా రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచించేటువంటి నాయకుడు అయితే మా పార్టీలో ఎంతో మంది ఎమ్మెల్సీలు అవ్వాలనేటువంటి అభిప్రాయంతో ఎంతో మంది ప్రామిస్ చేస్తారు కూడా మా ముఖ్యమంత్రి గారు. అయినప్పటికీ మాకు రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఉందనేటువంటిది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, ఇంక్లూడింగ్ నిన్న మా మంత్రులు కూడా, ఇద్దరు మంత్రులు మా మోహిదే వెంకటరమణ గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, వారు కూడా ఎంతో
సహృదయంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు కూడా ముందుకొచ్చి ఆ రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అది కూడా గమనించమని చెప్పు కోరుతా ఉన్నా. మళ్ళీ ప్లీజ్ ప్లీజ్ నాకు అందుకని అంటున్నాం, ఈరోజు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ వ్యవస్థ అనేటువంటిది రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది అనేటువంటి అభిప్రాయంతో మేము ఆ రకమైనటువంటి అభిప్రాయాన్ని నాయకులతో వ్యక్తపరిచాం. ఇప్పుడు కూడా ఏం నిర్ణయం తీసుకోవాలనేటువంటి సోమవారం నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమైనప్పుడు తప్పకుండా రాష్ట్ర ప్రయోజనాలకే మా ముఖ్యమంత్రి గారు ఓటేస్తారనేటువంటిది మరొకసారి తెలియజేస్తా ఉన్నా. పవన్ ఏమొస్తుంది, చీలిక ఎందుకు వస్తుంది? అదే చెప్తున్నా, అందుకే ఉదాహరణ చెప్పా. మా మంత్రులు శాసనమండలిలో మా తరపున మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారు, ఈరోజు కేబినెట్ మినిస్టర్ గా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ గారు, వారు నిన్న అసెంబ్లీలో ప్రసంగం చేస్తూ వారు చెప్పినటువంటి మాటలు ఒకసారి గుర్తుచేస్తా ఉన్నా. మా ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప రాజకీయ ప్రయోజనాలు కాదనేటువంటి మరొకసారి చెప్పు. ఏదో పవన్ కళ్యాణ్ గురించి ఎవరు అడిగారు? ఇప్పుడు మళ్ళీ క్లియర్ చెప్పాం కదా, నిందాక చెప్పాను నేను మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం పెట్టాలని. మా ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వ కార్యకలాపాలని సాగించడం కోసం ఒక్క సెంటు కూడా ప్రైవేట్ భూమి తీసుకోమని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నాం. ఇంకా భూదందాలు ఏముంటాయి? చంద్రబాబు నాయుడు లాగా మేము కొన్నటువంటి భూముల్లో తీసుకెళ్లి మేము రాజధాని పెడితే మీరు అన్నట్టు వ్యాపారం చేసినట్టు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటి దాని మీద అనేక రుజువులు పెట్టాం. పెట్టమని వాళ్ళు కూడా మమ్మల్ని మా గురించో మేము కొన్నటువంటి భూమిలో మేము మా నాయకులు కొన్నటువంటి భూములు ప్రజల ముందు పెట్టండి. ఈరోజు కేవలం మూడు రాజధానులు అనేటువంటి అంశం మీద ఆయనకు స్థిరత్వం లేదు. నేను గతంలో మొట్టమొదటిసారి ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ముగ్గురు పెళ్లాలు ఉంటే తప్పు కానీ మూడు రాజధానులు ఉంటే తప్పు కాదు. మన వ్యక్తిత్వం బట్టి, మన తాలూకా ఆలోచనలు బట్టి, మన తాలూకా నడవడికను బట్టి మన తాలూకా ప్రవర్తన ఉంటుంది, మన తాలూకా నిర్ణయాలు ఉంటాయి తప్ప మీరు ఆ పక్కనవాడు ఏదో చెప్తున్నాడని చెప్పి మాట్లాడేసి ప్రభుత్వాన్ని కించపరిస్తే ఆ రకమైనటువంటిది ఏ రకంగా రివర్స్ లో కొడతది అనేటువంటిది గత ఎన్నికల్లో చూశాడు ఆయన. మన విశాఖపట్నం మీద విశాఖపట్నం ప్రజలు, గాజువాక ప్రజలు ఆయన ఓడించారని చెప్పి ఆయన మీద విషయం కక్కుతున్నాడు. ఇక్కడ ఒకసారన్నా విశాఖపట్నం తాలూకా సమస్యల మీద మేము ఆ రోజు విమర్శిస్తే ఆ రోజు ఒక రోజు కోటి గాజువాక వచ్చి వెళ్ళిపోయాడు. సో ఆ వ్యక్తిత్వాలు లేనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడం అనవసరం. కోట్లు సార్, ఇప్పుడు ₹10,10,000 కోట్ల ప్రభుత్వం ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు 5 కోట్లు అనేటువంటిది పెద్ద నంబర్ కాదు. ఒక సామాజిక వర్గం ఎక్కడ మరొకసారి చెప్తున్నాం, దాని మీద చాలా కేటగారికల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు చెప్పినటువంటి సామాజిక వర్గం అనేటువంటి అంశం మీద రాష్ట ప్రజలకి శాసనసభ సాక్షిగా ఆయన మాట్లాడినటువంటి మాటలు మరొకసారి గుర్తుచేస్తున్నాం. ఈరోజు అది ఏం చెప్పాం మేము కూడా అసెంబ్లీలో, ఒకవేళ సామాజిక వర్గం మీద ఏదో మేము చేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు విశాఖపట్నం ఎందుకు పెడతాం? విశాఖపట్నంలో నోవటల్ ఆ సామాజిక వర్గండి, దస్పల్లా వాళ్ళదే, డాల్ఫిన్ వాళ్ళదే, గీతం కాలేజీ వాళ్ళదే, అనిత్స్ వాళ్ళదే, ఇక్కడ ఉన్నటువంటి అన్ని పెద్ద పెద్ద కాలేజీలు, పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద సినిమా హాల్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఈరోజు అన్ని ఒకటైనా ఏం చెప్తాం, ఈరోజు సామాజిక వర్గం అనేటువంటి అంశం కాదు. మేము జాతి అంటే మీరు కమ్మజాతి అని అనుకున్నారేమో, మేము మాట్లాడిన అవినీతి జాతి గురించి. మేము అవినీతి జాతి గురించి మాట్లాడడం, అవినీతి జాతిని కాపాడుకోవడం కోసం వారు అక్కడ వారి ప్రయోజనాలు కాపాడడానికి ప్రయత్నం చేశారనేటువంటి మాట చెప్పాం. ఈరోజు రాష్ట్రం అవసరాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితుల్లో 120,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అక్కడ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ప్రభుత్వం లేనప్పుడు దానికోసం వారు ఈరోజు ప్రభుత్వం పోరాటం చేస్తుంది కాబట్టి చెప్తారు, చంద్రబాబు నాయుడు 8 కోట్లు ఇచ్చాడు ఎవరు తెలుసు అవతల వాళ్ళకి. సో ఇవన్నీ కాదు, రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటివి అవసరం కాబట్టి తప్పకుండా ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకుంది.
మళ్ళీ మీరు చెప్పరా? అవినీతి జాతి అన్నాను నేను, కమ్మ జాతి అనలేదు. నేను నేను కమ్మ జాతి అవినీతి జాతి అన్న నేను అనలేదు కదా. నేను మీరు అలాగంటున్నారు, మళ్ళీ అక్కడే తీసుకొచ్చి పెడతానంటే మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ కూడా కమ్మ జాతి ఉందనంటే మీ ఉద్దేశం తప్పు తప్పు. మా ముఖ్యమంత్రి గారికి కమ్మవారంటే ఆయనకి రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి కొడాలి నాని గారు, లెఫ్ట్ హ్యాండ్ గా ఉన్నటువంటి తలసిరి రఘురామ్ గారు అనేటువంటి చెప్పారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వచ్చినా సరే ముందు తలసిరి రఘురామ్ గారు వస్తారు, ఆయన కమ్మవారు. ఆయన ఏ పర్యటన చేయాలన్నా, ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పర్యటనలో ఏ అడుగు ముందేయాలన్నా కమ్మవారు చెప్తే తప్ప చేయరు, తలసిరి రఘురామ్ గారు చెప్పినట్టే చేస్తారు. ఎందుకంటే ఆయన మా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఆయనతో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన సహచరుడిగా ఉన్నటువంటి వ్యక్తి. దయచేసి ఒక కులాన్ని వారు, చంద్రబాబు నాయుడు గారు ఈ కులం అంతా నాది అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నాడు, ఆయన కులం అంతా ఆయనతో లేదు అనేటువంటిది వచ్చే జన్మ కానీ తెలుసుకుంటాడని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఇంకా ఏం తీర్మానం చేయలేదు శాసనమండలి రద్దు కోసం. ఒక చర్చ జరుగుతా ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు కూడా దీని మీద చర్చించమని చెప్పి కోరుతా ఉన్నాం. దాని మీద ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటిది మరొకసారి సోమవారం చర్చ జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. దయచేసి మరొకసారి విశాఖపట్నం ప్రాంత ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం. మీరు ఏ ఉద్దేశంతో కొన్ని పరిస్థితుల్లోనో, కొన్ని మీ రాజకీయ పరిస్థితుల్లో, మీ ఆలోచనలతోనో విశాఖపట్నంలో నలుగురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గెలిపించారు. ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, ఈ ప్రాంతం కోసం పోరాటాలు చేసినటువంటి అన్న మా మల్ల విజయప్రసాద్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు, ఇటువంటి వారు మిగిలినటువంటి కేకే రాజు గారు, వీళ్ళందరూ కూడా స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు. అందుకని ఇందాక చెప్పారు విశాఖపట్నం అనేటువంటిది అందరి రాజధాని, ఉద్యోగస్తులకి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి, రాజకీయ పరంగా కూడా ఇది ఒక రాజధానిగా చాలా మందికి ఉపయోగపడింది. ఎంతో మంది పార్లమెంట్ సభ్యులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అయ్యారు, మంత్రులు పక్క జిల్లాల నుంచి వచ్చిన వారు ఇక్కడ మంత్రులు అయ్యారు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో బాధపడలేదు, ఈ ప్రాంతంలో నాయకులు బాధపడలేదు. కానీ ఈరోజు విశాఖపట్నంకి మంచి జరుగుతున్నటువంటి తరుణంలో కూడా, విశాఖపట్నానికి అన్ని రకాల, విశాఖపట్నం ద్వారా అన్ని రకాలుగా ఉపయోగపడి, విశాఖపట్నంగా ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా కూడా పైకొచ్చి, విశాఖపట్నాన్ని రాజధాని కాకుండా అడ్డుకునేటువంటి వ్యక్తుల్ని ఏం చేయాలో అనేటువంటిది ఈ విశాఖపట్నం ప్రాంత ప్రజానీకాన్ని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. తప్పకుండా ఇదే వారికి ఆఖరి ఎన్నికగా మిగిలిపోద్ది. దయచేసి మీకు అన్నం పెట్టినటువంటి విశాఖపట్నాన్ని, తల్లిపాలు తాగి రొమ్మిగుద్దినట్టు దయచేసి ప్రవర్తించొద్దు. అది కొన్ని దినపత్రికలు గాని, కొంతమంది ఇటువంటి రాజకీయ నాయకులు గాని విషం కక్కొద్దు. విశాఖపట్నం అందరికీ తల్లి లాంటిది, విశాఖపట్నం అందరినీ ఆదరించింది, విశాఖపట్నం అందరినీ ప్రేమించింది, విశాఖపట్నం అందరినీ పైకి తీసుకొచ్చింది. విశాఖపట్నం లాంటి నగరాన్ని, తల్లిని కాపాడమని చెప్పి మరొకసారి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.